ఏదైనా గుర్తొస్తుంది ఏది చెన్నకేశ్వరుడిలో సేమ సింహ సేమ రక్తం కదా కొత్త కొత్త కుతలాడుతుంది ఆ బట్టలు జైలించేతను విడుదల అయ్యేటప్పుడు పెద్ద క్యారెక్టర్ ఆ డైలాగ్ నాకు ఎప్పుడు ఆ నెక్స్ట్ ఏం చేద్దాం ఉన్నప్పుడు అది తిరుగుతూ ఉండేది మైండ్లో. సో మనకి షూర్ షార్ట్ కంటే కూడా మినిమం గ్యారంటీ కావాలి ముందు. షూర్ షార్ట్ అన్నది ఎస్ కానీ ముందు మినిమం గ్యారంటీ ఆ పాయింట్ ఒకటి దొరికితే చాలు మనకి. నాకు బాబు చెప్పారు ఒక మాట అన్నారు. నేను ఫస్ట్ వన్ డే కథ చెప్పాను. వన్ డేలో కథ చెప్పడం కాదు, మా భర్త కాదు, ఒక రోజు ఒక రోజులో జరిగే కథ. ఒక రోజులో ఒక 6 అవర్స్ లో జరిగే ఒక కథ. అది చెప్పినప్పుడు బాబు విని ఇది మన స్టైల్ కాదు, నువ్వు క్రాక్ తర్వాత వచ్చావు చేస్తున్నావు ఇది, బట్ నేను అంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఉండాలి ఆడియన్స్ నుంచి నా నుంచి. ఇప్పుడు మనం చేస్తున్నావు అంటే ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటుంది, లార్జర్ దాన్ లైఫ్ ఉండాలంటే ఇమ్మీడియట్ గా నాకు వెనక ఒక యాజ్ ఏ ఫ్యాన్ బాయ్ గా నాకు వెనక పొరల్లో ఎప్పటి నుంచో ఒకటి ఉంది, అది బయటికి తీసి బాబు ఇలా ఉంటది అని దాచిపెట్టారు. అది ఆ అవకాశం కరెక్ట్ గా నాకు, అంటే ఎవరైనా సరే మనకి ఏదైనా ఒకటి ఎతికి పట్టాలి, అది చిన్న అది బాబు లార్జర్ దాన్ లైఫ్ అనగానే టప్పర్ నాకు అది బయటికి తీసి ఇది కదా ఇమ్మీడియట్ గా చెప్పారండి. జస్ట్ ఈ రోజు చెప్పారు, నేను నెక్స్ట్ డే చెప్పేసాను. అంటే నాకు అంటే ఆల్రెడీ ఉంది, అది నా ఆలోచనలో ఉంది. బాబు ఫోన్ చేసి మాట్లాడిన కలిసిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో నేను డిసైడెడ్ ఇది చెప్దామని, కానీ కలిసే టైం నెక్స్ట్ డే. ఓకే ఓకే. సో అరగంటలోనే మళ్ళీ డిసైడ్ అయిపోయి అంతే అంతే ఏదైనా ఒకసారి కలుస్తామండి, ఇంకో 2 సార్లు కలుస్తాం అంతే సబ్జెక్ట్ మీద. ఆ తర్వాత నెక్స్ట్ 3వ సారికి అయిపోవాల్సింది, కన్ఫర్మ్ అయిపోవాల్సింది. అసలు ఆ సైడ్ నుంచి కానీ ఆయన సైడ్ నుంచి కానీ అసలు లాగ్ లే ఉండవండి, అసలు పటక్కనే. అని ఈవెన్ అంత పెద్ద హిట్ టాక్ షోలకే మదర్స్ ఫాదర్ అమ్మ మొగుడు అది కూడా ఒక్క రోజులో కన్విన్స్ చేయగలిగారండి. అంతే ఒక రోజే. జనరల్గా అండి బాలయ్య బాబు గారి గురించి బయట ఆయన చూడగానే చాలామంది తడిపేసుకుంటారు టెన్షన్కి అనుకుంటారు, బట్ యునో వన్స్ ది మీట్ హిమ్ ది వన్స్ ది టాక్ టు హిమ్ అంతే సరెండర్ అయిపోవాల్సింది, రైట్ సార్? మిమ్మల్ని కన్విన్స్ చేయడం చాలా ఈజీ సార్ యాక్చువల్లీ మా బంగారు. అంటే విశ్వనాయకుడి డిఎన్ఏ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి డిఎన్ఏ, కమల్హాసన్ గారి డిఎన్ఏ, అండ్ ఇటు నందమూరి తారక రామారావు గారి డిఎన్ఏ కలిసి ఒక స్క్రీన్ మీద కనిపించబోతున్నారని చాలా అద్భుతంగా చెప్పారు సాయిమాధవ్ గారు. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ అండ్ వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి సీన్స్ ఆ స్క్రీన్కే అందం వచ్చింది. నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి సాంగ్ చూస్తే ఆ మొగుడు సాంగ్ మామూలుగా లేదు అసలు. సో వీరిద్దరి కాంబినేషన్ గురించి చెప్పండి. మీరు ఆల్రెడీ శృతి హాసన్తో చాలా చేశారు, సో బాలయ్య బాబు గారి సరసన ఆవిడ ఎలా కనిపించారు? అండ్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఇద్దరు. అంటే రేపు పొద్దున్న సినిమా చూసిన వాళ్ళు కూడా అదే చెప్తారు, బాలయ్య బాబు ఎనర్జీని కరెక్ట్ గా శృతి హాసన్ మ్యాచ్ చేసింది. ఇద్దరు మీరు సాంగ్ చూసారు రిలీజ్ అయిన సాంగ్స్ అమేజింగ్ అండి, పోటీ పోటీ చేసేవారు ఇద్దరు అన్నట్టుంటది. అంటే బాబు ఎనర్జీ అను చాలా, అంటే డాన్స్ లో చాలా రోజుల తర్వాత మళ్ళీ అంత ఎనర్జీ చూసారు. అమ్మాయి కూడా బాలయ్య బాబుతో చేస్తున్నాం అనగానే ఫస్ట్ ఇమ్మీడియట్ గా క్యారెక్టర్ ఇలా 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 ఉంటుంది అంటే నేను ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి సూపర్.